చాలా తప్పది ఒక పర్సెంట్ కాదు నూటికి నూరు పాళ్ళు తప్పది చెప్పు అధికారంలో లేకపోతే ఆ మాటలు మాట్లాడతారా ఏంటి ఎవడు మాట్లాడకూడదు అది మరి ఏదో పెద్ద నేను నీతి మంత్రిని అట్టా గిట్టా వైసీపీ వాళ్ళే తిడుతున్నారు అని అన్నాడు మరి ఆయన ఏం చేశాడు ఎవడు 30 మంది వచ్చినా సరే జగన్ గెలత్వం ఖాయం అది పద్ధతి కాదండి నువ్వు ఏమన్నా చేస్తానని చెప్పి బదిలీలోకి వెళ్ళాలి తప్పితే ఆయనకి 175 సీట్ల నుంచి కెపాసిటీ కూడా లేదు ఇది కాపులు సాట ఇప్పుడు మాకు కూడా ఫ్యాన్స్ అంటే అభిమానమే మాకు కూడా మహేష్ బాబు అంటే అభిమానమే ఆయన మహేష్ బాబు గారు తెలుగుదేశం సపోర్ట్ చేయమంటే మేము చేయంగా అలాగే కుర్రకారు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకేంటి తెలియదు అపశపం ఏంటంటే సినిమా మీద అభిమానంతో ఎర్రెక్కుతున్నారు తప్పితే బూత్ లెవెల్లో పార్టీ బలపడితేనే పార్టీ గట్టిపడదు తప్పితే ఎంత కష్టపడితే పార్టీ అనేది ఆయనకి ఇంకా వరకు తెలవట్ల ఏదో సెలవు రోజుల్లో వచ్చేసి రెండు రోజులు అట్లా చెమకలేసి వెళ్ళిపోతున్నాడు పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించారు వైసీపీ నేతల పైన విరుచుకుపడ్డారు అలాంటి వాటిని ఎలా చూడొచ్చు అంత చెప్పు చూపించడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు అవునా ఒక సీఎం ఆయన అసలు ఆ చెప్పు చూపించి మాట్లాడటాలు ఏమైనా ఉంటే డైరెక్ట్గా తెలుసుకోవాలి కానీ అలా చెప్పు చూపించటాలు తిట్టడాలు మేమైతే ఒప్పుకోం అసలు చెప్పు చూపించకూడదు లెక్క అయితే మన సీఎం గారని ఇంకేమి పాపం స్పందితుల వేరే వాళ్ళు అయితే ఇంకా ఏదో ఒకటి చేసేవాళ్ళు ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు అయితే అసలు ఎవరికీ నచ్చల కానీ ఈ హడావుల్లో ఉన్నారు కాబట్టి ఆయన మాటలు అనవసరం ఆయన అసలు లెక్కలో లేని మనిషి ఆయన ఆయన గురించి పట్టించుకోకూడదు అసలు అది ఏం చేయలేరు ఆయన్ని ఒక ఎంటు కూడా పీకలేరు ఆయన ఎంటు కూడా పీకలేరు అంతే ఎంతమంది వచ్చినా సరే చంద్రబాబు గారు అంటున్నారు ఇలాంటి పార్టీని ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు ఎవరి వల్ల కాదండి ఆయన్ని గెయిన్ చేయలేరు ఒకటే మాట ఎంతమంది కలిసినా సరే ఆయన ఎంటు కూడా పీకలేరు అది ఒకటే మాట ఏం తిట్టినా అదేమవుదు మాకేమవుదు సీఎం జగన్ 24కి 175 సీట్లు వస్తాయి జగన్కి ఏ పొత్తు పెట్టుకోకుండా జగన్ గారు సీఎం అయిన తర్వాత మాకు రైతు భరోసా కానీ మరి పెన్షన్లు కానీ నీళ్లు కరువు లేవు ఇంజనీర్లతో తోండే సరే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఏమన్నా కాదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ 175 సీట్లు వస్తాయి 2024 174 సీట్లు వస్తాయి కమాన్ పులి పులిగా వస్తుంది సింహం సింగిల్గా వస్తుంది.